హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి బ్లాగ్స్ ఈరోజు సంకష్టహార చతుర్దశి కదండి ముందుగా మీ అందరికీ సంకష్టహార చతుర్దశి శుభాకాంక్షలు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని మనము సంకష్టహార చతుర్దశి అని అంటారు సో ఇలా మంగళవారంతో వచ్చిన చతుర్థి చాలా విశేషమైనదండి ఈ మంగళవారంతో వచ్చిన సంకష్టహార చతుర్థిని అంగరక సంకష్టహార చతుర్దశి అని కూడా అంటారు సో మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి రావడం చాలా విశేషమైనది ఇలా మనకి చాలా అరుదుగా వస్తుంది ఇలా మంగళవారంతో వచ్చిన చతుర్థిని కృష్ణ అంగారక సంకష్టహార చతుర్థి అని కూడా అంటారు వినాయకుడిని మంగళవారంతో వచ్చిన సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి ఎవరైనా ఈ వ్రతం చేయాలనుకుంటే ఇలా మంగళవారంతో వచ్చిన రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది మరి ఈ వ్రతాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావలసిన నియమాలు పూజా విధానాలు ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనం పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక అర మీటర్ తెలుపు వస్త్రం కానీ ఎర్రని వస్త్రాన్ని కానీ తీసుకోవాలి విఘ్నేశ్వరుడు ముందు పెట్టి అందులో పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకోవాలి అలాగే మన మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యం అందులో వేసేయాలి పెట్టుకోవాలి అలా వేసుకున్నాక రెండు తమలపాకులని అందులో పెట్టేసి రెండు ఎండు ఖర్జూర రెండు వక్కలు దక్షిణ పెట్టి స్వామివారికి ముడుపులా కట్టి స్వామివారి ముందు మన కోరికను తలుచుకొని ముడుపు కట్టేసి స్వామివారి ముందు పెట్టేయాలి ఇలా మనము సంకష్టహార చతుర్దశి రోజు ఇలా మనము కోరికలను తలుచుకుని స్వామివారికి పూజ చేస్తే మన కోరిక నెరవేరుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా అడ్డంకులు ఉన్నా మనకి అవన్నీ తొలగిపోయి చాలా మంచి జరుగుతుందండి సో ఇలా మనము అలా మార్నింగ్ ఉదయాన్నే అలా పూజ చేసుకున్నాక మళ్ళీ సాయంత్రం కూడా స్నానం అలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నాక స్వామివారికి పదకొండు ఉండ్రాళ్ళతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలి ఈ వ్రతాన్ని మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఇరవై నెలల పాటు ఆచరించవచ్చు ఇరవై ఒక్కటి నెలలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతాము ఈ వ్రతం రోజున విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళి మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా స్వామివారికి సాయంత్రం వేళ కూడా పూజ చేసుకొని సంకష్టహార చతుర్దశి యొక్క కథను వ్రత కథను సంకష్టహార చతుర్దశి నామాలు చదువుకొని తలపైన అక్షంతలు వేసి మనం వ్రతాన్ని ఈ విధంగా చేసుకోవాలి అలాగే సాయంత్రం వెళ్ళి చంద్రుడికి కూడా పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి సో ఈ విధంగా మనమైతే సంకష్టాహార చతుర్దశి రోజు పూజ నియమాలు ఈ విధంగా ఉంటాయండి ఇలా పూజ చేసుకున్నాక సాయంత్రం మనము ముడుపు కట్టిన బియ్యాన్ని పరమాన్నంగా చేసి ప్రసాదంగా చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఈరోజు మనము పాలు కానీ పండ్లతో కానీ తీసుకోవచ్చు ఉడికించిన పదార్థాలు ఏమీ తీసుకోకూడదండి సో ఇలా అయితే మనకి సంకష్టార చతుర్దశి రాజు పూజా నియమాలు ఈ విధంగా ఉంటాయి ఈ సంకష్ట మంగళవారంతో కూడిన సంకష్టార చతుర్దశిని అంగారక సంకష్ట చతుర్దశి అని కూడా అంటారండి ఈరోజు పూజలు చేయడం వల్ల స్వామివారికి ఈరోజు పూజ చేయడం వల్ల కుజదోషాలు ఏమన్నా అవి తొలగిపోతాయి మన కోరిన కోరికలు నెరవేరుతాయి సో ఇలా అయితే చాలా మంచి జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో